మహాత్మా గాంధీ గారి అడుగుతాలలో ఈ ఐఐటిస్ నడుస్తూ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ప్రస్తుతం రాహుల్ గాంధీ గారి అడుగుదారుల్లో కూడా కొత్తలు సభ్యులు గారు వారి ఆదేశానుసారం నడుస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఐఐటిసికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మది గారిని మనము పేరు పేరు చెప్పుకోండి. వేణు నరసింహారెడ్డి మనస వాచ కర్మణ ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పైన నా పోలింగ్ బూతుల్లో ఖచ్చితంగా మెజార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానని చెప్పి తెలియజేస్తున్నాము, ప్రమాణం చేస్తున్నాము. జై కాంగ్రెస్. మరి ముఖ్యంగా పత్రికా సోదరులకు, అదేవిధంగా మరి ఇంత అద్భుతంగా ఈ రోజు మే రోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజు మరి కార్మికులందరం కూడా ఒక వేదికగా అందరం కలుసుకున్నందుకు ఇక్కడ విస్తరించినటువంటి అన్ని కంపెనీలు చేసినటువంటి కార్మిక కుటుంబ సభ్యులకందరికీ కూడా పేరు పేరు నా చేతులు చేరుస్తూ తెలుసుకోవచ్చు, నమస్కరిస్తున్నాము. మరి ఒక గొప్ప అవకాశానికి మమ్మల్ని ఆహ్వానించడం నరసింహారెడ్డి గారు, మరి మీ అందరం కూడా మీ మధ్యలోకి రావడం చాలా ఆనందం అనిపిస్తూ ఉందన్న. మరి ఈరోజు మనందరికి కూడా తెలుసు, మరి ఈ పోరాటం కొన్ని 100 సంవత్సరాల నుంచి మన హక్కుల గురించి, మన వేతనాల గురించి, మన టైం లిమిట్ గురించి ఎంతో మంది ధర్నా చేసి త్యాగాలు చేసి రక్తం చిందించి సాధించుకున్నటువంటి ఈ కార్మికుల చట్టాలను మరి దానికి నిదర్శనంగా ఈ మేడే సెలబ్రేషన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ మేడే అనేది ఈ కార్మికుల రోజు, ఈ కార్మికుల రోజు మీకు గుర్తింపుగా ఉన్నటువంటి రోజు. మిమ్మల్ని అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో మొత్తం కూడా మిమ్మల్ని గుర్తించినటువంటి రోజు ఈ మేడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసన్నా, మరి గతంలో 100 సంవత్సరాల కింద పోరాటాలు వివిధ దేశాలల్లో మరి పోరాటాలు జరిగి వాళ్ళు రక్తం పిలిపిస్తే ఈ రోజు మనందరికి కూడా ఈ గుర్తింపు వచ్చినటువంటి విషయం మనందరం కూడా గుర్తించుకోవాలి. మరి ఆ రోజు మనందరినీ కూడా కొన్ని 12 గంటలు 16 గంటలు కూడా మనందరూ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఆ రోజులలో ఉండే. తర్వాత ఆ పోరాటాల తర్వాత మనకి 8 గంటలకే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు నిజంగా ఆ పోరాటాలు అక్కడి నుంచి మొదలైనప్పటికీ మరి ఈరోజు ఇంకా కూడా బాధలు కష్టాలు ఎక్కడ కూడా తెలియలేదు కానీ కార్మికుల బాధలు ఈరోజు కూడా యజమానులతో ఇంకా వేధింపులు బాధలు నడుస్తూనే ఉన్నాయి. నేను కూడా కొన్ని కంపెనీలలో ఉన్నా, ఇంకా మనందరం కూడా మరి ఈరోజు క్యాంటీన్లో భోజనం కూడా పోరాడేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది, మన ఇన్సెంటివ్స్ కూడా పోయి పోరాడేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది, మన వేతనం పెంచడానికి కూడా మనకి ఈరోజు ఇంకా పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా యాజమాన్యాలతో వాళ్ళ ఉన్నటువంటి దౌర్జన్యాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇంకా మనకి చట్టాలు సవరించవలసినటువంటి అవసరం ఉంది. 2012లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాలే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీని మరి ఇక్కడ ఉన్నటువంటి మెజార్ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మది గారికి మన కార్మిక మొత్తం కూడా, మన కార్మిక కుటుంబం మొత్తం కూడా మరి నీలమ్మది గారిని కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించి మీరు గెలిపించినట్టు అయితే మరి ఖచ్చితంగా పార్లమెంట్ లో
మన కార్మికుల లోపం గురించి, మన కార్మికుల బాధల గురించి, మన కార్మికుల కష్టాల గురించి నీల మదన్న అక్కడ పోరాడతారు పార్లమెంట్ పార్టీ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్న సోదరులారు. మీ అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీతో ఉన్నటువంటి ప్రత్యర్థులు కావచ్చు, మీతో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, నేను ధూటిగా ఒకటే అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా, ఈరోజు ఈ మెదక్ పార్లమెంట్ లో ప్రతి ఒక్క కార్మికుడికి ఓటు అడిగే హక్కు ఏ పార్టీ కన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి ఇంద్రమ్మ గారు ఆ రోజు స్వాతంత్ర్యం వహించినప్పుడు మరి ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ కాదని అందరు ఆలస్యం చేయండి. ఈ ప్రాంతంలో టీడీఎలు కావచ్చు, బిఎస్ఎల్ కావచ్చు, ఓడిఎల్ కావచ్చు, ట్రిపుల్ఐటి కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చింది కార్మిక లోకానికి ఈ ప్రాంతంలో గుర్తింపు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది నాకు ఒకసారి ఆలస్యం చేయండి సోదరులారా. ఈ రోజు మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా కష్టం చేసి కార్మిక లోకానికి మొత్తం ఈ ప్రాంతంలో వేల కంపెనీలు తీసుకొచ్చి సబ్సిడీలు ఇచ్చి కంపెనీలను ప్రోత్సహించి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ ఇంకా విమర్శిస్తున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ కాదా అని అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు హక్కు కార్మికులను ఓటు అడిగే హక్కు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకే ఉంది కదా. ఈ రోజు మీద బీజేపీ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో లేదు కదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతోనే ఈ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాళ్ళు పెట్టి కట్టలు కట్టుకొచ్చి దాన్ని భగవంతుడు పెట్టి ఈరోజు బియ్యం వేసి ముడత పెట్టి ముద్దలు నోట్లు కార్మికుల కంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఆలోచన చేయండి. వీళ్ళంతా కూడా ఒంటి దగ్గర వచ్చి తినడానికి తప్ప వీళ్ళు మాత్రం ఏ ఒక్కరోజు కూడా ఒక కంపెనీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు మొన్న బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తుంది ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఒక్క కంపెనీ అయినా కొట్లా తీసుకొచ్చిందని ఒకసారి ఆలోచన చేయండి. ఉన్నటువంటి అభ్యర్థులు ఎన్నడూ కూడా వచ్చి బయటకు వచ్చి కొట్లాడినాడు కాదు, ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఎన్నడూ వచ్చి కొట్లాడు ఏ కంపెనీ కావాలన్నాడు కాదు, యాజమాన్యాలతో కుమ్ము కట్టే కార్మికులు తొక్కినానే రాదు మీరు ఒకసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన అందరికీ కూడా కార్మికులను కొన్ని కంపెనీలలో ఆయన ప్రెసిడెంట్ చేసి బద్దల అగ్రిమెంట్ లేకుండా పారిపోయినటువంటి చరిత్ర కూడా మన ఎమ్మెల్యే కావాలని అందరూ ఆలోచన చేయండి. కాబట్టి మీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీ మేలు కోరింది, పేదోడు మేలు కోరింది, కార్మికుల మేలు కోరింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా మరి నీలమ్మది గారిని ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి ఇంకా కార్మికుల కష్టాలు ఉన్నాయి, నాకు కూడా తెలుసు, నేను కూడా కంపెనీలలో కొన్ని కంపెనీలలో ఉన్నా. మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇంకా నడుస్తూ ఉన్నది, ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రతి అంశంలో ప్రతి దానికి కూడా ఇంకా మిమ్మల్ని మీద అరాజకాల దౌర్జన్యాలు నడుస్తూనే ఉన్నాయి. మాకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు. తప్పకుండా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది 10 సంవత్సరాల తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. తప్పకుండా మీకు కావాల్సిన అన్ని ఈ ఉన్నటువంటి చట్టం 2012లోనే సవరించడం జరిగింది. తప్పకుండా కార్మికులకు వేతనాల విషయంలో తప్పకుండా వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని చట్టాలు ఉన్నటువంటి అన్ని హక్కులు ఏమైతే వాళ్ళకు ఉన్నాయో అది రావడానికి మా వంతు కృషిగా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి రేపు మధు గారిని గెలిపించిన తర్వాత పార్లమెంట్ లో కూడా మీ గురించి కొట్టాడు, మీ హక్కులు సాధించుకొస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి మీ అందరు కూడా చప్పట్లతో మరి నీలమ్మది గారికి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మేమందరం ఓటేస్తాం, గెలిపిస్తామని చెప్పి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అందరు కూడా చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతి చేసుకుని నమస్కరిస్తూ సెలవుస్తున్నాం. నాయకులు, అధ్యక్షులు, కార్మికులు, అదేవిధంగా ఈ సభ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, ఐఎండిస్, అదేవిధంగా మా అన్న పటాచర్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా మా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్, టిఎస్ఐసి చైర్మన్, ఎందుకంటే మా కంపెనీలు అందరం కార్మికులం ఉన్నాము, ఇలా కార్మిక కుటుంబం నుంచి వచ్చినాం, మేము కూడా కార్మికులు పనిచేసి వచ్చినాం ఈ ప్రాంతానికి. అప్పుడు ఇంద్రమ్మ గారు ఎక్కడైతే కంపెనీలు ఇచ్చారో ఈ జిల్లా నుంచి కూడా మీరు కూడా ఈ ప్రాంతానికి చాలా కంపెనీలు, కొత్త కంపెనీలు కూడా ఏర్పాటు చేయాలి, భూములు ఇవ్వాలి. అదేవిధంగా ట్రేడ్ యూనియన్, ప్రతి యూనియన్ నుంచి వచ్చిన అధ్యక్షుడు ట్రేడ్ ఒక రీతిగా ఇవ్వకపోతే బాగుంటుంది. ట్రేడ్ యూనియన్ అధ్యక్షులకు అందరికీ రేమానందకు, అదేవిధంగా దామోదర్ అన్నకు, మన
జనార్దన్ నాకు, గణేష్ గారికి, రాజు గారికి, ప్రతి ఒక్కరి కన్నా ఏమంతకుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రోజు ముఖ్యంగా అందరికీ కూడా దేశ ప్రజలకు, మెదక్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఒక బతుకు బలహీన వరదాల బిడ్డకు, ఒక పేదింటి బిడ్డకు, మీ మధ్యలోనే కార్మిక కులం నుంచి వచ్చిన బిడ్డకు ఈరోజు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్ కు పంపిస్తున్నారంటే అది ఒకటే ఒకరితో అయితే కాంగ్రెస్ పార్టీ దారణ అవుతుందని చెప్పి నేను చేస్తున్నా. అంటే పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మీరు చెప్పారు, నాయకులందరూ కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో మా నాయకులందరూ కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కర్మాగారాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకొచ్చిందంటే కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అన్నలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి అయింది, ఈ అభివృద్ధి కావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ. అందులో ముఖ్యంగా కార్మికుల వల్లనే ఈ ప్రాంతాలు ఇంత అభివృద్ధి చెందింది. మీ చెమట చుక్కలతోటి ఈ ప్రాంతాలను అందరినీ అభివృద్ధి చేసిందంటే కార్మిక కులమే అని చెప్పి తెలియజేస్తున్నా. మీ కార్మికులకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అండగుంటాం, తోడుగుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కార్మికుల గురించి ఆలోచించి మొన్ననే గతంలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిందో కార్మికులకు చట్టాలైనా కార్మిక చట్టాలు కూడా మా తాత పొద్దున పోతే రైమాన్ అన్న కూడా వస్తుంది. కార్మిక చట్టాలు 40 చట్టాలు ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చి అవి 4 చట్టాలుగా చేసారు, అన్ని చట్టాలన్నీ రద్దు చేసారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం ఉండే పార్టీ, కార్మికులను కూడా అన్ని రకాల ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఈరోజు తూంగుడల్లో కూడా మన రాహుల్ గాంధీ గారు తూంగుడల్లో కూడా మీకు 5 గ్యారెంటీలు పెట్టారు. 5 గ్యారెంటీలు కూడా సమన్వయాన్ని ఒక కార్యక్రమం తీసుకు పంచాయతీలో శ్రమనాయాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ఆ శ్రమనాయంలో కూడా ఉపాధి హామీ కూలీలకు కూడా 400 రూపాయలు ఖచ్చితంగా వేతనం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా కార్మికులందరూ కూడా ఆరోగ్య బీమా, వాళ్ళకు మందుల ఖర్చు, హాస్పిటల్ బెడ్ ఖర్చు అన్ని ఉండడానికి కార్మికులకు అందరూ కూడా బీమా 25 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి తెలియజేస్తాము. కావాలంటే కనుక్కోండి, గ్యారెంటీ కార్డులు కూడా తూర్పు నుంచి చెప్పిన శ్రామిక న్యాయమని కార్మికుల గౌరవ వేతనం కూడా ఉపాధి కూలీలకు 400 రూపాయలు, అందరికి ఆరోగ్య భద్రత ఉచితంగా, డాక్టర్ ఫీజు, పరీక్షలు, శస్త్రచికిత్స అన్ని కూడా అవ్వడానికి 25 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అంటున్నాం. అదేవిధంగా మా నరసింహారెడ్డి అనే వ్యక్తులు ఈ ప్రాంతంలో సుమారుగా ఈ మెగా పార్లమెంట్ లో 1100 కంపెనీలు ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న కార్మికులు పనిచేస్తారు, కాంట్రాక్ట్ బేస్ కొన్ని పర్మనెంట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళందరికీ కూడా సొంతులు కళ ఉంటుంది, సొంతులు కళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా సొంతులు ఉండాలని కోరుతున్నాను. ఆ సొంతులు కళ కూడా గతంలో కూడా ఇందిరాగాంధీ గారు కూడా ఈ ప్రాంతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఈ రోజు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం ఉంది, ఇందిరా ప్రభుత్వం ఉంది, ప్రజల ప్రభుత్వం ఉంది, మన అందరి ప్రభుత్వం ఉంది. రేవంత్ అన్న కూడా 6 గ్యారెంటీలు లభించి ఒక గ్యారెంటీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రతి కార్మికులు కూడా ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలో ఉన్న కార్మికులకు అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కార్మికులు కూడా 3500 ఇల్లు సాగుతున్నాయి. అక్కడ అరువులైన అందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు అందరు కూడా వాళ్ళు ఈ ప్రాంతంలో 10 నుంచి 12 వేల రూపాయలు వస్తాయా కదా కాంట్రాక్ట్ లేబర్ చూపుతారు, 10 నుంచి 12 వేల రూపాయలు వస్తాయి కాంట్రాక్ట్ జీతాలు. వాళ్ళందరూ కూడా మనం ఏదో ప్రభుత్వం నుంచి చేయాలని చెప్పి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఉచితంగా ప్రయాణం చేయడానికి, ఉద్యోగాలకు పోనీకే, కంపెనీలకు ఉద్యోగాలకు పోనీకే, ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి మీరు చేస్తున్నా లేదా? డ్యూటీలకు పోతేప్పుడు ఉచితంగా బస్సులో ప్రయాణం పోతున్నా లేదా? అది కూడా పేద ప్రజలకు మేలు చేయాలి, ప్రతి కుటుంబానికి నెలకు ఒక 1000 రూపాయల ఆదాయం మిగియాలని చెప్పి కార్మికులకు కూడా అది వీలుదైతుందని చెప్పి చేస్తున్నారు. ఉచిత బస్సు కూడా ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా 0 కరెంట్ బిల్, వర్గాల కార్మికులు 200 కూడా వాళ్ళ 200 యూనిట్ కరెంట్ కాలతో కూడా 0 కరెంట్ బిల్ కట్టకుండా ఇస్తున్నాం. ప్రతి నెల కిరాయి కట్టేటప్పుడు ఇంకేమన్నా నాకు కరెంటు బిల్లు ఇవ్వమంటాడు, కిరాయి ఇవ్వమంటాడు, కానీ మా ప్రభుత్వం మీ కరెంటు బిల్లు కూడా మేమే కడతామని చెప్పి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. కరెంటు బిల్లు ఇస్తున్నామా లేదా 0 కరెంట్ బిల్? ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానత్వంగా చూసుకునే పార్టీ, అన్ని వర్గాలను సమానంగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీకి. మీరు అందరు కూడా కార్మికులు అందరూ కూడా కార్మికులు అంటే మా తాత రైవర్ తాత చెప్తుండు,
ఈ ప్రాంతంలో 200,000 కుటుంబాలు కార్మికులు, 200,000 దాకా టోటల్ ఇంట్లో ఇంట్లో పనిచేసిన వాళ్ళు కూడా కార్మికులే, ఆడవాళ్ళు కూడా కార్మికులే, అందరం కూడా కార్మికులనే కాబట్టి టోటల్ కూడా కార్మిక తులమే ఉంది. ఆ కార్మికుల తులానికి గతంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు ఉందో, మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ గెలిచినాక పార్లమెంట్ లో పోయి మీ వేతనాలు ఇంతకుముందు చెప్పింది అన్న పర్మనెంట్ కంపెనీలతో మాట్లాడి వేతనాలు నెలకు 24,000 రూపాయలు వచ్చినట్టు ఇండస్ట్రీలతో మాట్లాడి చేయాలని చెప్పాడు. ఖచ్చితంగా ఈ వాదన ఇస్తారు. ప్రతి కంపెనీ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి వాళ్ళకి ఖచ్చితంగా 24,000 జీతాలు వచ్చినట్టు మేము చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అన్న. అదేవిధంగా ఇంకోటి నరసింహారెడ్డి వ్యక్తులు ఈ బొల్లారం ప్రాంతంలో చాలా కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా కంపెనీలు ఉన్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్ లేక చాలా ఇబ్బంది అనుకోరు. మీరు ఎక్కువ గెలిచినాక మీ ఫండ్ నుంచి కేంద్రం నుంచి వచ్చే ఫండ్ నుంచి ఆ ప్రాంతంలో బొల్లారంలో కూడా మీరు ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టియాలని చెప్పి ఖచ్చితంగా పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నారా. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా చేపిస్తామని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. కార్మికులారా, మీ పక్షాన ఉంటాం, మీ అందరి కష్ట సుఖాలలో ఉన్న వ్యక్తులు మేము, మీ వద్దల కంటే నేను కూడా ఒక కార్మిక కుటుంబం నుంచి పోతున్నా. మీ అందరి కష్టాలు తెలిసిన వ్యక్తిని ఒక్కసారి పార్లమెంట్ కు నన్ను కూడా పంపేయండి, చేతి ముందుకు ఓటేసి గెలిపేయండి. మీ కార్మిక కష్టాలలో నేను పాల్గొని మీకు అన్ని రకాల న్యాయంగా అందగా ఉంటానని తెలియజేస్తున్నా. ముఖ్యంగా కంపెనీ వాళ్ళతో కూడా ఈరోజు ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులు వస్తే ఇండస్ట్రీల నుంచి ఆ సిఎస్ఆర్ నిధులకి కూడా ప్రతి కార్మిక కుటుంబానికి కూడా మీరు ఇచ్చే సిఎస్ఆర్ నుంచి కూడా వాళ్ళకు కూడా 25% ఇచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నా. ఒకసారి ఆలోచన చేయండి. మీ కష్టాలు తెలిసిన వ్యక్తులు బీజేపీ చెప్తారు, బీజేపీ ఏం చెప్తారు, గత 15 నుంచి ప్రభుత్వం వాళ్ళకి ఉన్నది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పాడు. మరి ఈ 15 నెలల్లో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చినా ఒకసారి కనుక్కోండి. మీకు గ్రామాలలో ఉద్యోగాలు వచ్చినా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కూడా అందుకే చెప్తున్నా, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కూడా భర్తీ చేయలేదు బీజేపీ. మనకు కావాల్సిన బిఎస్ఎల్ఐనా ఈ గవర్నమెంట్ చట్టాలను కూడా ప్రైవేట్ చట్టాలు చేయాలని ఆలోచన చేస్తుంది బీజేపీ. మీరు ఒకసారి ఆలోచన చేయండి. కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని తీస్తే మీరు ప్రైవేటీకరణ చేయకుండా మీ అందరిని కాపాడుకునే దానికి మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ అన్న గారు, నేను అందరూ కూడా తోడుకుంటాం. కార్మికుల పక్షాలు ఉంటారని తెలియజేస్తున్నా. కార్మికులను కూడా ప్రైవేటీకరణ చేయకుండా చూసుకుంటాం అంటున్నాం. అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. ఎస్సీలను ఎస్టీలను ఓబీసీలకు కూడా రాజ్యాంగం రద్దు చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం రద్దు చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి, మా పిల్లలు చదువుకుంటే వాళ్ళకు రిజర్వేషన్ ఇతరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలనుకుంటున్నారు. వీళ్ళు మళ్ళీ ఒకసారి వస్తే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రభుత్వం మన గురించి ఆలోచించే ప్రభుత్వం, సమానతను ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు దేశంలో మనమందరం సమానతను చూసుకునే పార్టీ గురించి మీరందరూ కూడా ఒక సైనికులాగా పనిచేసి మీరు కూడా 11వ తారీఖు రోజు జరిగే ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరు ఓటేసి మన ఇంటి పట్టులకు, మన కార్మికులకు, ప్రతి ఒక్కరికి చెప్పి చేతి గుర్తుకు ఓటేసేయాలని గెలిపారని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో ఈ ప్రాంతంలో కూడా ఇందిరాగాంధీని ఒకసారి గుర్తు చేసుకుని మీరు కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలకు బీసీలకు అందరు మైనార్టీలకు అందరికి కూడా భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. లావన్న పట్టాలు అసెంబ్లీ భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మనం అందరం కూడా చెప్పాలి, మనలో మన ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే పేదల పక్షాలు ఉంటది, పేదలను దీవిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నీటి గుర్తు కోటేసి గెలిపారని మన స్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.